ఇద్దరి మీదే ఐశ్వర్య పెళ్లి ఆధారపడుంది, అది గుర్తు పెట్టుకోండి. నా ఆశలన్నీ ఐశ్వర్య పెళ్లి మీదే. అమ్మ కూతురిద్దరా ఒకే రకంగా ఉండరా? టూ మచ్చిగా మాట్లాడకు. ఏంది నువ్వు నాకు చెప్తా ఉండవా? ఎవ్వరు నువ్వా? గుడ్ బాయ్. అరే వెళ్ళొద్దంటున్నాను కదా, నా చెల్లెలి పెళ్ళి, అర్థం చేసుకో. అడుక్కునే టోన్ ఇలా ఉండకూడదే. ప్లీజ్ వెళ్ళొద్దు. నా చెల్లెలు పెళ్ళయ్యేంత వరకు విడాకుల సంగతి చెప్పొద్దు. సరిగ్గా బతిమలాడుకో, నా మనసు మారుతుందేమో చూస్తా. ప్లీజ్ వెళ్ళొద్దు. నా చెల్లెలు పెళ్ళవ్వాలి, లేకపోతే అమ్మ బాగా అప్సెట్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు నీ ఎక్స్ హస్బెండ్ లాగా కాకుండా యాక్టింగ్ హస్బెండ్ లాగా ఉండాలంటావు? ప్లీజ్ 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 ప్లీజ్. ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఉంటలే. మీరు తెలివిగానే ఉండరా నాలాంటి మగాళ్ళ. నన్ను నిలదీసేంత ఉందా నీకు? మరి నువ్వు చేస్తున్న అన్యాయాన్ని నిలదీసి అడగకుండా చూస్తూ ఊరుకోమంటావా? నేను అన్యాయం చేయడం ఏంటి? మరి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని నువ్వు చేస్తున్న దాన్ని ఇంకేమనాలి? నన్నెవరితో తీసుకొచ్చి నా కూతురు జీవితంలో నిప్పులు పోయాలని చూస్తున్నావా? మాటలు మర్యాదగా రాని. ఇప్పటి వరకు చాలా మర్యాదగానే ఉన్నాను. మర్యాద లేని పనులు చేస్తుంది మీరు. పైకి చాలా గొప్పగా కనపడుతూ ఇంత సంస్కారహీనమైన పనులు చేస్తారని అస్సలు అనుకోలేదు. ఏంటి సంస్కారహీనమని అది ఇది అని మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పెళ్ళైన వాడి మీద ఓ పెళ్లి కాని పిల్లని తీసుకొచ్చి ఉసిగొలుపుతున్నావే, దాన్నేమంటారు? అది సిగ్గు సరం లేకుండా కింద మీద పడుతుంటే నోరు ముయ్యవే. పెద్ద సంస్కారకర్త, పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నా? అసలు నువ్వేంటో నీకు తెలుసా? గురువింద గింజకి తన కింద నలుపుందని తనకే తెలియనట్టు బరి తెగించడం గురించి నువ్వే మాట్లాడుతున్నావు. దయ్యాలు వేదాలు చెప్పకూడదు. అసలు నీ బతుకేంటి, నీ పిల్లల పుట్టుకేంటి? ఎంతసేపు రాజగోపాల్ నామగుడు నామగుడు అంటూ వేరే వాళ్ళ మొగుడిని పట్టుకుని చెప్పుకొని తిరుగుతున్నావు? ఊళ్ళో జనం ఏమంటున్నారో నీకు వినపట్టం లేదా? రాజగోపాల్ నీ మొగుడంటే నమ్ముతున్నారా? అసలు నీకు పుట్టిన పిల్లలు రాజగోపాల్కి పుట్టారా? నీకు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ మీద చేసుకుంటావే నిన్ను.
తాకాలంటేనే అసహ్యంగా ఉంది. అసలు నిన్ను చూస్తుంటేనే నా కళ్ళ ముందు ఉండొద్దు నువ్వు. బాబా బాబా, అసలు అత్త ఏమని? ఏమైనా